మన హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చాం. ఇవాళ మనం ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం మర్చిపోకూడదు. మనం చైనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అంతే. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. అయితే నాకేంట్రా? ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. అయ్యో అదు. ఇవాళ నేను ఈ స్టేజ్ లో ఇలా నుంచున్నానంటే ఎవరు లేకుండా, ఎవరు లేకుండా. ఫ్లాష్ బ్యాక్. నన్ను ఇంటి మెట్లు ఎక్కించిన మెగా అభిమానులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నిన్ను చూస్తేనే జోడించుకుని దబా 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 దొడ మీద మింగాల మీద అనమాట కుర్చీని మార్తా పెట్టి. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ, అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. ఏంటి నాకు ఇష్టమైతే నేను వస్తా అని వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల ఎగ్గావు, ఇవాళ నువ్వు వెళ్ళిన చోటుకు ఒక చోటు కూడా ఓడిపోయింది. అంటే అది పిలిచి పీకించుకోవడం అంటే ఇదే అంటారు. ఆ మనసుకు నచ్చితే నేను వస్తా. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. బలవంతం చేస్తావేంటి? అసలు తగ్గేదేలే.